భారతదేశం తటస్థంగా ఉండటం అన్నటువంటిది అమెరికాకి నచ్చదు, ఇటు పక్కన యూరోపియన్ యూనియన్కి అయితే నచ్చదు, నాటోకి నచ్చదు. అయితే అటుండు లేకపోతే ఇటుండు అనేటువంటి సిద్ధాంతమే ఈ అగ్రరాజ్యాలకు ఉన్నటువంటి ఒక జబ్బు. బట్ మనం రష్యా మనకి ఎంత ఆధారమో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మనకి దాదాపుగా ఇప్పటికి కూడా 50 నుంచి 60% ఆయుధాలు దాని దగ్గర నుంచి, ఇదివరకు 85% దాకా తీసుకునేవాళ్ళు. దాంతో దాని మెయింటెనెన్స్ కూడా వాళ్ళతోనే అవసరం. రెండవది ఏంటంటే, మనం గతంలో అణుబాంబులు అణుపరీక్షలు చేసిన సందర్భంలో మన మీద ఈ అమెరికాతో పాటు ఇదే యూరోపియన్ నాటో దేశాలు ఐక్యరాజ్య సమితి వేదికగా ఆంక్షలు పెట్టించే ప్రయత్నం చేస్తే తన వీటో పవర్తో ఆపినటువంటిది రష్యా. అనేక సందర్భాలు అట్లాగే ఆపింది. బంగ్లాదేశ్ వారి సందర్భంలో కావచ్చు, అనేక సందర్భాలు అట్లాంటి రష్యాని మనం వదులుకునేందుకు సిద్ధంగా లేవు. అదే సందర్భంలో ఉక్రెయిన్తో యుద్ధం చేయాలని కూడా మనం కోరుకోవట్లేదు. అట్లా చెప్తుంటే అంగీకరించట్లేదు, నువ్వు ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి వీల్లేదని పుతిన్ని ఒప్పించని చెప్పేటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు చూస్తే తాజాగా రష్యా ఎకానమీ కొలాప్స్ అవుతున్నటువంటి దశ, మరోవైపున యుఎస్ యాంటీ చైనా క్యాంపెయిన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు దాంతో మనల్ని బెదిరిస్తోంది. అంటే చైనాతో స్నేహం పెంచడానికి ప్రయత్నిస్తోంది. రష్యా నుండి తగ్గుతున్నటువంటి వనరుల్ని చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవడం, అట్లాగే రష్యా చైనా మిత్రత్వాన్ని పెంచాలి అంటే చైనాతో తన స్నేహహస్తాన్ని చాటడం, తద్వారా ఒకప్పుడు పాకిస్తాన్ని మన పక్కలో బల్లెంలా చేసినటువంటి అమెరికా యూరోపియన్ దేశాలు చైనాని మళ్ళీ పెంచి పోషించడానికి రెడీ అవుతాయి అన్నటువంటి కోణాలని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది కొంత ప్రమాదకరమైనటువంటి గేమ్. ద యుఎస్ ఈజ్ హోపింగ్ దట్ చైనా విల్ హెల్ప్ ద వెస్ట్ ఐసోలేట్ రష్యా. మాస్కో ఈజ్ హోపింగ్ దట్ చైనా విల్ హెల్ప్ దెమ్ ఎవేడ్ వెస్టర్న్ శాంక్షన్ యాజ్ ఇండియాస్ న్యూట్రాలిటీ బ్యాక్ఫైర్డ్. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. భారత్ని తటస్థతని చేతకానితనంగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ ఈ సంక్షోభాన్ని ఎలా ఫేస్ చేస్తారన్నది మోడీ సర్కార్ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది.